డాక్టర్ గారు శాంతి స్వరూప్ గారు ఇలా అడుగుతారండి. నా వయసు 65 ఏళ్లు. వయసులో ఉన్నప్పుడు సంపాదన కోసం చాలా తాపత్రయపడేవాణ్ణి. అనుకున్నట్టుగానే సంపాదించి పిల్లలను బాగా సెటిల్ చేశాను. పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. 3 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది. ఇప్పుడు ఒంటరితనం నన్ను చాలా బాధ పెడుతుంది. గతాన్ని తలుచుకుంటే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉన్నది లేదనిపిస్తుంది. చాలా నిరాశ, డిప్రెషన్ కలుగుతున్నాయి. కాస్త మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలని ఉంది, కానీ సాధ్యం కావటం లేదు. దయచేసి నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. సో శాంతి స్వరూప్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు మీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని సంపాదన చుట్టూ పెట్టారు. మీ యంగ్ ఇయర్స్, మీ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ ఇయర్స్ అన్నిట్లో. సో అప్పుడు మీరు మీకున్న నీడ్ వల్ల, మీకున్న లిమిటెడ్ పర్స్పెక్టివ్ వల్ల మీరు చేసేసింది మీరు చేసేసారు. సో ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఇప్పుడు రిగ్రెట్ చేయకండి. దానివల్ల మీకు ప్రస్తుతానికి వచ్చే లాభం ఏముండదు. ఒక లైఫ్ స్టైల్ ఏర్పరచుకోవడానికి ట్రై చేయండి. సో లైఫ్ స్టైల్ అనగానే చాలామంది కిడ్స్, గ్రాండ్ కిడ్స్, ఫ్యామిలీ అనేంతవరకే ఆలోచిస్తారు. అవి అందరి కేసెస్లో పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు మీ పిల్లలు ఇద్దరు అమెరికాకి వెళ్ళిపోయారు, వైఫ్ అనే వాళ్ళు లేరు. సో ఫ్యామిలీ అనేది లేదు మీ లైఫ్లో యాజ్ ఆఫ్ నౌ. ఏదో అప్పుడప్పుడు వీడియో కాల్ చేసుకోవడం తప్ప మేజర్లీ మీ లైఫ్లో ఫ్యామిలీ అనే అంశం ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో అలాంటప్పుడు వేరియస్ అదర్ థింగ్స్ని మీరు లైఫ్ స్టైల్స్లోకి తీసుకురావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ యోగా గ్రూప్ జాయిన్ అవ్వడమో, లేకపోతే లోకల్ వాకింగ్ అంకుల్స్ వాకింగ్ గ్రూప్ ఉంటుంది అది జాయిన్ అవ్వడమో, ఇలాంటి వాళ్ళతో ట్రిప్స్కి వెళ్ళడమో, లేకపోతే వేరియస్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడమో, కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవడమో. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జీవన శైలి ఆర్ లైఫ్ స్టైల్, నేను నా లైఫ్లో ఏమేమి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఏవే వాటిల్లో నేను పార్టిసిపేట్ చేయదలుచుకున్నాను నాకున్న ఫైనల్ వాట్ ఎవర్ 10-20 ఇయర్స్లో అనే దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని ఒక లైఫ్ స్టైల్ ఫామ్ చేసుకోండి. ఒక లైఫ్ స్టైల్ ఫామ్ చేసుకొని విత్ ఇంట్రెస్ట్ దాన్ని పర్సూ చేస్తూ ఉండండి. ఈ విధంగా మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకున్నట్లయితే ఈ నిరాశ కానీ డిప్రెషన్ కానీ మిమ్మల్ని టచ్ చేయదు. అలా చేయకుండా ఒక లైఫ్ స్టైల్, ఫ్యామిలీ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్, ఎందుకంటే ఫ్యామిలీ లేదు మీ లైఫ్లో యాజ్ ఆఫ్ నౌ. కజిన్స్ని యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, లేకపోతే వేరే ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, కానీ మీ ఓన్ ఫ్యామిలీ, మీ కోర్ ఫ్యామిలీ అనేది లేదు. సో ఫ్యామిలీ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ కావాలి మీకు. సో అలాంటి లైఫ్ స్టైల్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని మీరు చురుగ్గా బిజీగా ఉంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ సమ్ హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్.